రంగంపల్లి వద్ద రాజీవ్ రహదారిపై వరద పోటెత్తడం ఇక్కడికి కొత్తగా వచ్చిన అధికారులకు ఇది కొత్త విషయం. దారిలో రాకపోకలు ఆగిపోయాయి. ఎలా అంటూ కొత్త అధికారులు తలపట్టుకుంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గం కోసం సీరియస్ గా ఆలోచనలు చేస్తారు. కానీ ఇలా వరదలు పోటెత్తడం, దారి మూసుకుపోవడం, ఇబ్బందులు పడడం ఇక్కడి వారు. ప్రతి వానాకాలంలో జోరు వానల సమయంలో కష్టాలు ఎదుర్కొన్నవారే. పాలకులకు తెలియనిది కాదు. పెద్దపల్లిని ఏలిన అందరికీ తెలుసు. మనకు ఎందుకు అనుకుంటున్నారో, లాభం లేదనుకుంటున్నారో తెలియదు. కానీ ప్రతిసారి వచ్చే అతి భారీ వర్షాలకు రంగంపల్లి వద్ద ఈ తిప్పలు కామన్ గురు. అతి భారీ వర్షాలు వచ్చిన ప్రతి వర్షాకాలంలో రంగంపల్లి రాజీవ్ రహదారిపై పోటెత్తిన వరద దృశ్యం మళ్ళీ ఈసారి కూడా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసింది. నిట్టూరు నిమ్మనపల్లి చెరువులు కుంటలు మత్తడి దూకడం, ఎల్లమ్మ గుండమ్మ చెరువు అలుగు దూకిన ప్రతి ఏటా ఇదే వరద పరవళ్లు తొక్కుతోంది. ఈ చికాకు సమస్య దశాబ్దాలుగా ఉన్నప్పటికీ శాశ్వత పరిష్కారం కావడం లేదు. పెద్దపల్లి మండలం నాడే ఈ సమస్య ఉన్నది. వరద వచ్చిన ప్రతిసారి నాయకులు సందర్శించడం ఇక్కడ మామూలు విషయం. ప్రతి రెండు మూడేళ్లకు ఒకసారి ఈ సమస్య తీవ్రమవుతోంది. అయినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా పెద్దపల్లి జిల్లాగా అవతరించిన రంగంపల్లి పెద్దమూరి సమస్య ములుగుతూనే ఉన్నది. కొత్తగా వచ్చే అధికారులకు రంగంపల్లి సమస్య అయ్యో అనిపిస్తోంది. ఎంత కష్టం, ఎంత ఇబ్బంది అనిపించడం సర్వసాధారణం. కానీ పాలకుల అశ్రద్ధ వల్ల వాహన రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. గతంలో వరదలు వచ్చినప్పటికీ రంగంపల్లి వద్ద మామూలుగా ఇబ్బంది ఉండేది. అక్కడ సబ్స్టేషన్ నిర్మించారు. అక్కడే ఓ ఆసామి ఫంక్షన్ హాల్ నిర్మించి కాలువకు సంబంధించిన స్థలంను కబ్జా పెట్టడంతో సమస్య మరింత జటిలమవుతోంది. పాలకులకు అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఫంక్షన్ హాల్ వెనుక సబ్స్టేషన్ ప్రక్కన పెద్ద కాలువ తవ్వితే కొంతలో కొంతైన సమస్య పరిష్కారమవుతుందని రంగంపల్లి వాసులు అభిప్రాయపడుతున్నారు.